ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పాటు లోక్సభ ఎన్నికల్ని ఎదుర్కోబోతుంది రాష్ట్రం. దీనికోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్నికల దిశగా కసరత్తు సాగిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ వైనాట్ 175 స్లోగన్తో దూసుకెళ్తున్నారు. యువగలం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. వారాహి బస్సు యాత్ర ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మకాం వేశారు. కాపు సామాజిక వర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండే జిల్లాలు కావడం వల్ల రాజకీయంగా ఆయన పర్యటనకి ప్రాధాన్యత సంతరించుకుంది. అటు బీజేపీ సైతం ఎన్నికల మూడ్లోకి వెళ్లింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర శాఖలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. సోము వీరాజు ప్లేస్ లో పురంధేశ్వరిని కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం. మొన్న మధ్య బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గ కమిటీలో చోటు కల్పించింది. ఈ క్రమంలో జనసేన పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ ని నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి నియామక పత్రాల్ని అందజేశారు. ఈ ముగ్గురు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టే. ఆ 3 నియోజకవర్గాలు పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు. పిఠాపురానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా బత్తుల బలరామకృష్ణ అపాయింట్ అయ్యారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కొవ్వూరు ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మాజీ శాసనసభ్యుడు టీవీ రామారావుకి అప్పగించారు. ప్రస్తుతం ఈ 3 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా పాతిన విషయం తెలిసిందే. 2019 నాటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండం దొరబాబు ఘన విజయం సాధించారు. టీడీపీకి చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మని ఓడించారాయన. రాజానగరానికి జక్కంపూడి రాజా ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. కొవ్వూరు హోంమంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి చెందిన వంగలపూడి అనితని ఏకంగా 25,000 పైగా ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. టీవీ రామారావు గతంలో టీడీపీ తరపున ఇదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.